Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాదనియందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజకు కావలసినటువంటి స్పాన్సర్షిప్ అందిస్తున్నటువంటి కుటుంబం ఆదోరి ఇన్నారెడ్డి, అర్పిత మరియు పద్మశ్రీదేవి. వీరి యొక్క ఉద్దేశం ఫర్ బ్లెస్సింగ్స్, బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ నిషిత. అలాగే ఈరోజు దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి వారు ఫర్ గిఫ్ట్ ఆఫ్ చైల్డ్ అఫోర్డ్ బై అల్లం సంపత్ రెడ్డి అండ్ సుప్రజ. ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ తాళపల్లి భాగ్యం అఫోర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ రూపేష్ అఫోర్డ్ బై వెల్ విషర్. థ్యాంక్స్ గివింగ్ అండ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ బ్లెస్సింగ్ ఆఫ్ మదర్ మేరీ అఫోర్డ్ బై గాదారి దీప అండ్ శ్రీనివాస్, కార్ని ప్రదీప్ అండ్ ప్రవల్లిక. ఫర్ డిపార్టెడ్ సోల్ ఆఫ్ భోగ మరియా కరుణ కుమార్ అఫోర్డ్ బై భోగ ఆరోగ్యం. ఫర్ గిఫ్ట్ ఆఫ్ చైల్డ్ అఫోర్డ్ బై సంజీత్ అండ్ భారతి. ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ జోసఫ్ మహేందర్ అండ్ అజిత్ రవీందర్ అఫోర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ జానెట్ జయశ్రీ, మే గాడ్ గ్రాంట్ ఇటర్నల్ రెస్ట్ అఫోర్డ్ బై టి పీటర్ అండ్ ఫ్యామిలీ, సునీల్ అండ్ మరియా జెసింతా అండ్ అన్వేష్ ఫ్యామిలీ. వీరి యొక్క ఉద్దేశాల కోసం, వీరి యొక్క విన్నపాల కోసం వీరందరూ కూడా దివ్యబల పూజను సమర్పించుండగా, మరితల యొక్క ప్రార్థనా సహకారంతో దేవుని యొక్క ఆశీస్సులతో వారి కోసం మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. పరలోకమందునడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేనుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాఫల మగు చేసు ఆశీర్వదింపబడిన వారు అగ్ని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బల పూజను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామంలో స్వాగతం పలుకుతూ ఈ యొక్క దివ్య బలి పూజను మనము ప్రార్థించుకుందాం. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొర నాలింపుము. నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకుము. నన్ను ఆదుకునివాడవు నీవే, నా రక్షకుడవైన దేవా, నా చేయి విడవకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాదుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, గత 4 రోజులుగా మనమందరము కూడా మరియ తల్లికి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విశిష్టతను గురించి, ప్రాముఖ్యతను గురించి, దేవుడు ఆమెకు ఒసగినటువంటి ప్రాముఖ్యతను గురించి మనమందరము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. మరి ఈరోజు ప్రత్యేక విధముగా మరియ తల్లి ఒక నూతన మందసముగా మనమందరము కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకునబోతున్నాము. సాధారణంగా మనకందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, చిన్నపిల్లలు తల్లిదండ్రుల నుంచి చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రుల యొక్క జీవిత విధానాన్ని, తల్లిదండ్రుల యొక్క నడవడికను, వారికి ఉన్నటువంటి అలవాటులను,
వారికి ఉన్నటువంటి భావోద్వేగాలను గమనించినటువంటి పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఎలాగైతే జీవిస్తారో వారి యొక్క జీవిత విధానాన్ని కూడా తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. మరి చిన్నపిల్లలు కాకుండా మరి పెద్దలు కూడా మనకు కొంతమందిని ఆదర్శంగా పెట్టుకొని వారి నడిచినటువంటి బాటలలో మనము ముందుకు సాగుతూ ఉంటాం. కొంతమంది రాజకీయ నాయకులను ఆదర్శంగా తీసుకుంటారు, కొంతమంది దైవ మార్గంలో నడిపిస్తున్నటువంటి నాయకులను ఆదర్శంగా తీసుకుంటారు, ఇంకా ఎంతోమంది మన యొక్క జీవిత విధానంలో మనకన్నా ముందు నడిచినటువంటి వారిని ఒక ఆదర్శంగా తీసుకొని మన యొక్క జీవిత విధానాన్ని మనము ముందుకు కొనసాగిస్తూ ఉంటాము. మరి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతోమంది రాజులు ఉన్నారు, ఎంతోమంది దేవుని తరపున మాట్లాడేటటువంటి వ్యక్తులుగా పరిగణించబడిన వాడిని వారు అనుకరించారు. కానీ వారు ఎడారిలో ఉన్నప్పుడు, వారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మార్గము తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వారికి సరైనటువంటి నాయకులు లేనటువంటి పరిస్థితుల్లో వారికి దేవుడే స్వయంగా ముందుండి నడిపించాడు. దేవుడే వారి తరపున ముందు నడుస్తూ వారికి మార్గాన్ని నడిపించాడు. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు ఈజిప్టు దేశాన్ని బానిసత్వం నుంచి వారు బయటకు వచ్చి దేవుడు ప్రమాణం చేసి చూపించినటువంటి ప్రదేశానికి వెళ్ళేటటువంటి మార్గములో వారు దిక్కు తెలియక ఎలాంటి మార్గము తోచలేక వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో స్వయంగా దేవుడే ఒక మందసముగా ముందుండి వారిని నడిపించాడు. పగటి వేళలో, రాత్రి వేళలో ఆ యొక్క మందసంలోనే దేవుని యొక్క ప్రజెన్స్ అక్కడ ఉండి వారిని ముందుకు నడిపించింది. ఎందుకంటే దేవునికి తెలుసు, నా ప్రజలు నా నుంచి దూరం పోకూడదు అనేటువంటి పరిస్థితి. అందుకని దేవుడు ఎలాగైతే ఇశ్రాయేల్ ప్రజను ఆ రోజు ఒక మందసం రూపం వలె ముందుండి ఆ యొక్క మందసంలో ఉన్నటువంటి ఆ యొక్క మూడు వస్తువులకు విలువనిచ్చి దేవుని యొక్క సన్నిధి వారితో ఉండి నడిపించిందో అదే విధముగా ఈరోజు మనమందరం కూడా ధ్యానించబోతున్నాము. ఈనాటి కాలంలో మనకున్నటువంటి నూతన మందసం ఎవరు అంటే మరియ తల్లి. ఆ రోజు ఎలాగైతే దేవుడు మందసం ద్వారా నడిపించాడో ఈరోజు మరియ తల్లే స్వయంగా ఒక నూతన మందసంగా మారి యేసుక్రీస్తును విశ్వసించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా, యేసుక్రీస్తు మార్గంలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా నడిపిస్తూ వస్తూ ఉంది. అదే విశ్వాసంతో మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మరి మనమందరం కూడా ఈరోజు వాటి గురించి ధ్యానించబోతుండగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించుకుందాం. దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి వారు, ఈ యొక్క దివ్య బలి పూజ స్పాన్సర్ చేసినటువంటి వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనబోతున్న మనమందరము కూడా మన యొక్క హృదయాలను ప్రభువుకు సమర్పిస్తూ మన యొక్క పాపపు జీవితాన్ని, పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి ఆ యొక్క దేవుని పాదాల చెంత సమర్పించిన ఎడల యేసే స్వయంగా తన రక్తముతో కడిగి మనకు నూతన జీవితం దయచేస్తాడు అనేటువంటి విశ్వాసంతో మనమందరము కూడా కొద్దిసేపు మౌనం వహించి మన యొక్క పాపములను ప్రభుకు సమర్పించి ప్రభు నుంచి పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆ
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే, కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావమును ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమకాండము 37వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 9 వరకు. బెస్సాలేలు తుమ్మకర్రలతో మందసము చేసెను. దాని పొడవు 45 అడుగులు, వెడల్పు 27 అడుగులు, ఎత్తు 27 అడుగులు ఉండెను. దానికి లోపల వెలుపల మేలిమి బంగారు రేకును అతికెను. దాని అంచులయందు బంగారపు రేకు కట్టునుంచెను. ఆ పెట్టెకు 4 బంగారు కడియములు చేయించెను. ఒక ప్రక్క 2, మరి ఒక ప్రక్క 2 ఉండునట్లుగా ఆ కడియములను 4 కాళ్లకు అమర్చెను. తుమ్మ కొయ్యలతోనే మోతకర్రలు కూడా చెయ్యించి వానికి బంగారు రేకులు తొడిగించెను. పెట్టెను మోసుకొని పోవుటకై దాని ప్రక్కలనున్న కడియములలో ఆ మోతకర్రలను దూర్చెను. 45 అడుగుల పొడవు 27 అడుగుల వెడల్పు గల పెట్టె మూతయగు కరుణాపీఠమును మేలిమి బంగారముతో చేయించెను. ఈ కరుణాపీఠము 2 కొయ్యల 2 కొనల ఉంచుటకై కమ్ముచున్న తీసిన బంగారముతో 2 కెరూబీము దేవదూతల బొమ్మలు తయారు చేసెను. వానిని కరుణాపీఠము 2 కొనలయందు నుంచెను. అవి కరుణాపీఠముతో కలిసిపోయెను. ఆ దేవదూతల బొమ్మలు రెక్కలు పైకి విచ్చుకొని కరుణాపీఠమును కప్పివేయిచుండెను. అవి ఒకదానికొకటి ఎదురుగా నుండి కరుణాపీఠము వైపు చూచుచుండెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 39 నుంచి 45 వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదాసీములో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? నీ శుభవచనములు నా చెవిని సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను.
ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దైవ వాక్యాన్ని మనం అందరము కూడా ఆలకించబోతుండగా కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆశీస్సుల కోసం ప్రార్థన చేసుకుందాం. సదా మమ్ము కరుణించి కాపాడుతున్నటువంటి ఓ సర్వేశ్వర, నీ యొక్క వాక్కుకు ఉన్నటువంటి బలం మానవులుగా మేము అర్థం చేసుకోలేకపోయినప్పటికీ దానికి ఉన్నటువంటి విలువ అర్థం చేసుకునే శక్తిని కృపను మాకు దయచేయండి. ప్రభువా, మీ యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తి మా హృదయంలో ప్రవేశించేలాగున మాకు సహకరించండి. మీ యొక్క వాక్కు మా యొక్క హృదయంలోకి వెళ్ళి మాకు నూతన జీవితాన్ని దయచేసే శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. మరి ముఖ్యంగా ప్రభువా, మరి తల్లి ఒక నూతన మందసముగా మేమందరం కూడా నేర్చుకునబోతుండగా మీ యొక్క పవిత్రాత్మ సహకారాన్ని శక్తిని ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ ఈ యొక్క వాక్యాన్ని ఆలకించబోతున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ యొక్క మనవులంటి మా నాదురైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని చిన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 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 హల్లెలూయా. 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 ప్రేమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈరోజు నేర్చుకునబోతున్నటువంటి విషయము, మరియ తల్లి క్రైస్తవ జనావళికి క్రీస్తును నమ్మి విశ్వసిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఒక నూతన మందసము. మనకందరికీ కూడా సాధారణంగా ఒక డౌట్ రావచ్చు, ఫాదర్ గారండి పాత నిబంధన గ్రంథంలో మేమందరము కూడా విన్నాము మందసం గురించి, మందసం ఎలా ఉంటుంది, మందసంలో ఏమేమి ఇమిడి ఉంటాయి, ఆ యొక్క మందసానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎలాంటిది అనేటువంటి విషయము గురించి మనం పాత నిబంధనలో విని ఉన్నాము. మరి మీకందరికీ కూడా ఇలా డౌట్ రావచ్చు, మరి ఫాదర్ నూతన నిబంధనలో మందసం గురించి ఎక్కడా కూడా లేదు కదా, మరి మరే తల్లి ఒక నూతన మందసంను మీరు ఎలా చెప్పగలుగుతున్నారు, మీకు ఎలా ఈ యొక్క ఐడియా వచ్చింది అని చాలాసార్లు మనకు డౌట్ రావచ్చు, సందేహం రావచ్చు. కానీ ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఈరోజు అందరం కూడా ధ్యానించాలి. మొదటి పట్టణంలో మనం విని ఉన్నట్లు ఒక మందసాన్ని దేవుడు తయారు చేపించడానికి ఎన్నెన్నో కావలసినటువంటి పదార్థాలను, ఆ యొక్క మందసం ఎలా ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి అనేటువంటి విషయము మనం నేర్చుకున్నాము. మరి అంతేకాకుండా ఆ యొక్క మందసం ఎలా చేయాలి, ఆ యొక్క మందసం ఎలా ఉండాలి, ఎందుకంటే దేవునికి తెలుసు ఆ యొక్క మందసంలో ఉంచబోతున్నటువంటి మూడు వస్తువులు ఏమిటి అని. ఇశ్రాయేల్ ప్రజలకు మానవులుగా దేవుడు చెప్పినప్పుడు అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే దేవుడు ప్రత్యేకమైనటువంటి మెజర్మెంట్తో ప్రత్యేకమైనటువంటి సైజుతో తయారు చేయాలి అని ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ యొక్క మందసం ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అంటే, స్వయంగా ఈ యొక్క మందసంలో దేవుని సన్నిధి ఆవరించింది. ఆ యొక్క మందసంలో దేవుని సన్నిధి అక్కడ ఇమిడి ఉన్నది. అందుకనే ఇశ్రాయేల్ ప్రజలు నడవటానికి వారందరికి కావలసినటువంటి శక్తి, వారందరికి కావలసినటువంటి బలము, వారందరికి కావలసినటువంటి మార్గాన్ని ఆ యొక్క మందసం రూపంలో దేవుడే స్వయంగా తోడు ఉండి చూపించాడు, నేర్పించాడు. మరి ఆ యొక్క మందసం యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఒక మందసంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఇశ్రాయేల్ ప్రజలకు తోడుగా ఉండేటువంటి మందసం, అనగా దేవుని సన్నిధి వారితో పాటు తోడుగా ఉంది. దేవుని యొక్క సన్నిధి
వారికి చేరువలో ఉంది, వారికి తోడుగా ఉంది, నడిపిస్తుంది. మరి నూతన నిబంధనలో మనకు తోడుగా ఉండటానికి దేవుడు ఎవరిని పంపించాడు అంటే మనకందరికీ కూడా తెలుసు, ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనతో ఉన్నాడు. మనతో ఉన్నాడు అంటే ఆ యొక్క దేవుడే మనకు స్వయంగా యేసుక్రీస్తు రూపంలో ఈ యొక్క కుమారుడు. ఎలాంటి కుమారుడు అంటే ఈ యొక్క కుమారుడు ఎలా పిలువబడతాడు అంటే ఇమ్మానువేలుగా పిలువబడతాడు. మరి ఈ యొక్క ఇమ్మానువేలుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అంటే దేవుడు మనతో ఉన్నాడు. మనం చదువుకుందాం మత్తయి సువార్త 1:22-23 వచనాన్ని మనం గమనించినట్లయితే స్వయంగా యేసు ప్రభు మనతో ఉన్నటువంటి దేవుడు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలకు ఎలాగైతే దేవుడు మందసు రూపంలో తోడుగా ఉండి వారితో పాటు ఉన్నాడో ఈరోజు యేసు ప్రభు మనతో ఉన్నాడు అని వాక్యం పలుకుతుంది. మత్తయి సువార్త 1:22-23 వచనాలు. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరినట్లు ఇది అంత్యు సంభవించును. ఇమానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడే మనం విన్నాము ఇమానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. మరి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయం ఏమిటంటే పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలకు మందసం తోడుగా ఉంది, నూతన నిబంధనలో యేసు ప్రభువే స్వయంగా ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని వాక్యం పలుకుతుంది. మరి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే స్వయంగా మరియ తల్లే ఒక నూతన మందసము. ఆ రోజు ఎలాగైతే పాత నిబంధనలో మందసం గురించి విన్నామో ఆ మందసంలో ఉన్నటువంటి విశిష్టతను, నూతన నిబంధనలో మరియ తల్లికి ఉన్నటువంటి విశిష్టతను, ప్రాముఖ్యతను మనం పోల్చి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ఈ యొక్క కాలంలో యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనందరికీ కూడా మనతో ఉన్నటువంటి మందసము ఎవరు అంటే ఆ యొక్క మరియ తల్లి. మనము ఈ యొక్క బైబిల్ నుంచి మనమందరం కూడా పరిశీలించి ధ్యానించుకుందాం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి తల్లి ఎక్కడ ఒక మందసంగా మనకు తోడుగా ఉందనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమ కాండము 25 పవిత్ర వచనములు 8-10 వరకు మనం చదివినట్లయితే ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలకు ఆ యొక్క మందసం ఎలా తోడుగుంది, ఆ మందసం ఏమిటి అనేటువంటి విషయాలను మనము నేర్చుకోనగలుగుతాము. నిర్గమ కాండము 25 పవిత్ర వచనములు 8-10. వారి నడుమ నివసించుటకు నాకు ఒక మందిరమును నిర్మింపుము, నేను నీకు చూపు నమూనా ప్రకారముగా నీవు మందిరమును దాని ఉపకారములను నిర్మింపవలయను. 45 అంగుళముల పొడవు, 27 అంగుళముల ఎడల్పు, 27 అంగుల ఎత్తుగల ఒక మందసమును తుమ్మ కొయ్యతో చేయవలయను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా గమనించాలి ఈ యొక్క వాక్యంలో దేవుడు ఎందుకు ఇంత ప్రత్యేకమైనటువంటి, ఎన్ని అడుగులు ఉండాలి, ఎన్ని అడుగులు పొడవు, ఎన్ని అడుగులు వెడల్పు, అది ఎలా నిర్మించాలి, బంగారంతో ఎలా ఉండాలి, ఎందుకు ఇంత కూడా ప్రభు ప్రత్యేక విధంగా చెప్తున్నాడు అంటే దానిలో ఉంచబడుతున్నటువంటి 3 విశిష్టమైనటువంటి వస్తువులను మనం పరిశీలిస్తే మందసానికి ఉన్నటువంటి ప్రత్యేకత మనకు అర్థమవుతుంది. ఎందుకు దేవుడు అదే పనిగా ఇంతే వెడల్పు ఉండాలి, ఇంతే పొడవు ఉండాలి, ఇలానే ఉండాలి, వాటి మీద దేవదూతల యొక్క స్వరూపాలు ఎలా ఉండాలి అని ప్రత్యేకంగా దేవుడు చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మెజర్మెంట్ను చేయాలి, నేను చూపించినటువంటి నమూనా ప్రకారమే మీరు చేయాలి అని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు. మరి నూతన నిబంధనలో హీబ్రీయులకు రాసిన లేఖ 9:4 మనము నేర్చుకోనగలుగుతాం ఆ యొక్క మందసంలో ఆ యొక్క 3 వస్తువులు ఏమిటి. ఆ యొక్క 3 వస్తువులను దేవుడు ఎందుకు ఆ ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలతో, నిర్ణీతమైనటువంటి పొడవు వెడల్పుతో తయారు చేశాడు,
ఎందుకు ఆ మూడు వస్తువుల్ని దానిలో ఉంచాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ధ్యానించుకుందాం. హీబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 4వ వచనం. దానియందు ధూపమిచ్చుటకు బంగారు పీఠమును బంగారు మగిమగు నిబంధన మందసమును ఉండెను. ఓకే. ఆ పెట్టి యందు మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహోర్ని దండమును అహరోను దండనము నిబంధన వ్రాయబడిన రెండు రాతి పలకలు ఉండెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క మందసంలో మనం విన్నాము మూడు వస్తువులు ఉన్నాయి. ఒకటి 10 ఆజ్ఞలు, దేవుడే స్వయంగా తన చేతి వ్రేళ్లతో రాసినటువంటి 10 ఆజ్ఞలు, అలాగే అహరోను చేతికర్ర, మరి మూడవదిగా మన్నాను ఉంచినటువంటి బంగారు పాత్ర. ఈ యొక్క మూడు వస్తువులు ఆ యొక్క మందసంలో ఉన్నాయి అని మనం పరిశుద్ధ గ్రంథంలో విని ఉన్నాము. మరి ఆ యొక్క మూడు వస్తువులకు ఉన్నటువంటి విలువను మనం అర్థం చేసుకుంటే, ఆ యొక్క మూడు వస్తువులు ఆ యొక్క మందసంలో ఎందుకు ఉంచారు మనం అర్థం చేసుకుంటే, మరియ తల్లి జీవితము, మరియ తల్లి యొక్క గర్భము, మరియ తల్లి యొక్క శరీరాన్ని దేవుడు ఎందుకు ఒక నూతన మందసంగా తయారు చేశాడో మనకు అర్థమవుతుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మొట్టమొదటిగా మనము పాత నిబంధన నుంచి నూతన నిబంధనలో ఉన్నటువంటి తేడాను మనము పరిశీలించి చూస్తూ మనము నేర్చుకుందాము. మరి పాత నిబంధనలో 10 ఆజ్ఞలు మనకందరికీ కూడా తెలిసినవే. 10 ఆజ్ఞలు ఎలాంటివి అంటే, దేవుడే స్వయంగా ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఆ యొక్క ఆజ్ఞలు కూడా దేవుడు ఎందుకు ఇచ్చారంటే, వారందరూ కూడా ఒక మంచి జీవితాన్ని జీవించాలని, సన్మార్గంలో జీవించాలని, వారి మధ్య ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి వారు ఒక నూతన మార్గంలో జీవించాలని, పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతన జీవితంలో జీవించాలని దేవుడు వారికి 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ యొక్క 10 ఆజ్ఞలు కూడా ఎలా ఇచ్చాడు అంటే, కేవలం మాటలతో చెప్పడమే కాదు, దేవుడు స్వయంగా తన చేతి విరలతో రాసి ఆ యొక్క రాతి పలకలను మోషేకి ఇవ్వడం మనమందరికీ కూడా తెలిసినటువంటి విషయము. మరి మనం చదువుకుందాము 9వ అధ్యాయము 10వ వచనం. ఈ యొక్క 9:10లో మనకందరికీ కూడా తెలిసిన విషయం ఏమిటంటే, దేవుడే స్వయంగా ఆ యొక్క రాతి పలకలను ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ప్రభువే స్వయముగా చేతితో రాసిన రెండు రాతి పలకలను నాకు ఒసగెను. నాడు మీరు కొండ ఎదుట సమావేశమైనప్పుడు పర్వతం మీద నిప్పు మంటల నడుము నుండి ప్రభు మీతో పలికిన పలుకులు వాని మీద వ్రాయబడి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, స్వయంగా మన యొక్క పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది, ప్రభువే స్వయంగా తన చేతి వ్రేళ్లతో రాసినటువంటిది. అదే విషయము మనము నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనము దాన్ని ఒక నిదర్శనంగా మనం చూడగలుగుతాము. నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనము. ఈ రీతిగా ప్రభువు సినాయి కొండ మీద మోషేతో సంభవించుట చలించిన పిదప అతనికి 2 పలకలు సాక్ష్యమును ఇచ్చెను. అవి ప్రభువు స్వయముగా తన వ్రేలుతో రాసి ఇచ్చిన రాతి పలకలు. ప్రభువు స్వయంగా తన చేతి వ్రేలతో రాసి ఇచ్చినటువంటి నియమములు. యావే దేవుడే స్వయంగా తన చేతి వ్రేలతో రాసి ఇస్రాయేల్ ప్రజల యొక్క జీవిత విధానానికి అవి ఎలా తోడ్పాటుగా ఉంటాయి, వారి యొక్క జీవిత శైలి ఎలా ఉండాలి అని దేవుడే రాశాడు. దేవుడు మోషేతో కూడా చెప్పి ఉండవచ్చు. దేవుడు కేవలం మోషేతో చెప్పి ఉండవచ్చు, నువ్వు వెళ్ళి ఇస్రాయేల్ ప్రజకు నేను చెప్పిన విషయాలు వెళ్ళి చెప్పు అని చెప్పలేదు. దేవుడే స్వయంగా తన చేతి విరేలతో రాసి ఇచ్చాడు. అందుకనే ఆ యొక్క 2 రాతి పలకలను మనము మందసంలో ఉంచబడినట్లు మనము ఇంతకు ముందు విన్నాము. మరి ఆ యొక్క 10 ఆజ్ఞలకు అంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు, ఆ యొక్క 10 ఆజ్ఞలు దేవుడే స్వయంగా రాసి ఇచ్చినప్పుడు మనకు
నిజమైనటువంటి వాక్కు ఎవరు, ఆ యొక్క నిజమైనటువంటి ఆజ్ఞ ఎవరు, ఆ యొక్క నిజమైనటువంటి దేవుడు ఎవరు అని మనం ఒకసారి ధ్యానిస్తే మనకు తెలుసు. యోహాను సువార్త 1:1-2 వింటాము, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడే ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను. అదే వాక్కు 10 ఆజ్ఞ నియమములో దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. అవి కేవలం 10 ఆజ్ఞలు మాత్రమే. మరి నూతన నిబంధనకు వచ్చేసరికి మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏమిటంటే, యోహాను సువార్త 1:14 చదివితే మనకు అర్థమవుతుంది. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను, మేము కృపాసత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు 10 ఆజ్ఞలను అంత విలువైనటువంటి ఆజ్ఞలుగా ఇచ్చాడు, తన చేతి వ్రేళ్లతో రాసి ఇచ్చాడు. ఆ యొక్క ఆజ్ఞలను ఎక్కడ ఉంచమన్నాడు అంటే, దేవుడు తను ప్రత్యేక నిర్ణీతమైనటువంటి పొడవు వెడల్పులతో, ప్రత్యేకమైనటువంటి పదార్థాలతో అది ఎలా చేయాలి, అది ఎలా ఉండాలి అని దేవుడు నిర్ణయించినటువంటి మందసంలో 10 ఆజ్ఞలను దేవుడు ఉంచమని ఆజ్ఞ ఇచ్చాడు. మరి దేవుని యొక్క వాక్కు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవుడే స్వయంగా మానవుడై ఈ లోకానికి వచ్చాడు, ఆ యొక్క వాక్కే మానవుడై ఈ లోకానికి వచ్చాడు అని మనకు యోహాను 1:14 మనం విన్నాము. కానీ ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం నేర్చుకోవాల్సిన విషయము, ధ్యానించవలసిన విషయము ఇక్కడే. అది ఏమిటి అంటే, ఆ యొక్క దేవుడే, ఆ యొక్క వాక్కుగా ఉన్నటువంటి యేసు ప్రభువే స్వయంగా ఎలాంటి మందసంలో ఉంచబడ్డాడు అంటే, మరియ తల్లి యొక్క పవిత్రమైనటువంటి గర్భములో ఉంచబడ్డాడు. ఆ రోజు 10 ఆజ్ఞలు ఎలాగైతే మందసంలో ఉంచారో, ఈరోజు దేవుని యొక్క వాక్కే, వాక్ అయినటువంటి దేవుడే స్వయంగా ఎక్కడ ఉన్నాడు అంటే, ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, మరియ తల్లి యొక్క పవిత్రమైనటువంటి గర్భము. అందుకే దేవదూత చెప్తుంది, నీ యొక్క గర్భము పవిత్రమైనటువంటిది, నీ యొక్క అనుగ్రహం ఎలాంటిది అంటే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము. అది కేవలం కొద్ది వరకు ఉన్నటువంటి కృపా సత్యము కాదు, అనుగ్రహముతో కూడినటువంటి పరిపూర్ణమైనటువంటి పవిత్ర గర్భముగా దేవుడు ఉంచాడు. దేవుడు ఉంచడమే కాదు, ప్రభువు నీతో ఉన్నాడు అని దేవదూత మరియ తల్లితో పలుకుతుంది. ఎందుకు అంటే, మరియ తల్లి యొక్క గర్భం ఒక నూతన మందసం. ఆ యొక్క మందసంలో 10 ఆజ్ఞలు మాత్రమే ఉంచారు, కానీ ఈ యొక్క మరియ తల్లి యొక్క నూతన మందసమైనటువంటి పవిత్ర గర్భంలో దేవుడే స్వయంగా ఉంచబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి రెండవదిగా ఆ యొక్క మందసంలో ఏమి ఉంచబడింది అంటే, మన్నా. ఎడారిలో ప్రజలందరూ కూడా ఆకలితో అలమటిస్తున్నప్పుడు, వారందరూ కూడా బాధపడుతున్నప్పుడు, వారందరూ వెళ్ళి మోషే ప్రవక్తను అనకూడని మాటలు అన్నీ కూడా తిడుతున్నప్పుడు, వారికి ఆకలి వేసి ఈజిప్ట్నే బాగుండేది, అక్కడే మంచి ఆహారం దొరికేది, అక్కడైతే మాకు కావలసిన మాంసం దొరికేది, మాకు కావలసిన ప్రతి పదార్థము దొరికేది, కానీ ఈ ఎడారిలో ఏమీ కూడా దొరకట్లేదు అని నిస్సహాయంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో, తినడానికి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో దేవుని మొరపెడుతున్నప్పుడు దేవుడు స్వయంగా ఇచ్చినటువంటి ఆహారం ఏమిటి అంటే, నీకు నాకు తెలుసు, అది ఏమిటి అంటే మన్నా భోజనము. ఆ యొక్క మన్నా భోజనాన్ని దేవుడు ఆకాశం నుంచి వారందరికీ కూడా కురిపించాడు. వారికి ఎంత కావాలో అంత దయచేశాడు. ఇంత మాత్రమేనే కాకుండా వారికి తగినంత, వారి కడుపు నిండుగా కావలసినటువంటి మన్నా ఆహారాన్ని దేవుడు స్వయంగా దయచేశాడు. ఆ యొక్క మన్నా ఆహారాన్ని ఎవరు దయచేశాడు అంటే మనకందరికీ కూడా తెలుసు, ఎవరు, స్వయంగా యావే దేవుడే మన్నా ఆహారాన్ని ప్రజలకు దయచేశాడు. యోహాను సువార్త 6:1
ముప్పై నుంచి ముప్పై మూడు వరకు మనము ఆ యొక్క వచనాలను వాక్యాలను మనం ధ్యానించి పరిశీలించినట్లయితే ఆ యొక్క మన్నా భోజనం వారు ఎలా భుజించారు, భుజించిన తర్వాత వారికి ఏమైంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 30 నుంచి 33 వరకు. అంతటా నన్ను విశ్వసించుటకు మాకు ఏమి గుర్తుని ఇచ్చేదవు, ఏమి చేసేదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనం లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, కానీ నా తండ్రియే మీకు పరలోకం నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసికెను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనెను. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, hallelujah, 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 hallelujah. Praise sahodari sahodullara, manam vakyanni ippude vinnamu, manam gamaninchali. యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు ఆ రోజు ఆకలి కొన్నప్పుడు నా తండ్రే స్వయంగా మీకు పరలోకం నుంచి ఆహారాన్ని దయచేశాడు. మీరు ఆకలి కొన్నప్పుడు మోషే ఇవ్వలేదు. మీకు ఆహారాన్ని ఇచ్చింది ఎవరు అంటే మోషే ప్రవక్త కాదు, దేవుడే స్వయంగా పరలోకం నుంచి ఆహారాన్ని ఇచ్చాడు. ఆ యొక్క ఆహారాన్ని ఎక్కడ ఉంచారు అంటే మందసములో ఉంచారు. ఎందుకు అది ఒక మందసంలో ఉంచబడింది అంటే దేవుడు స్వయంగా వారికి కావలసినటువంటి ఆహారాన్ని దయచేశాడు కాబట్టి, అది ప్రాముఖ్యమైనటువంటి ఆహారము కాబట్టి ఆ యొక్క మన్నా భోజనముతో కూడినటువంటి బంగారు పాత్రను మనం విన్నాము, దాన్ని మందసంలో ఉంచారు. హిబ్రూలకు రాసిన లేఖ 9:4 మనం విన్నాము, ఉన్నటువంటి మూడు వస్తువులు మందసంలో ఏమిటి అంటే, ఒకటి మొట్టమొదటి 10 ఆజ్ఞల గురించి మనం ధ్యానించుకున్నాం, ఇప్పుడు రెండవదిగా మన్నాతో కూడినటువంటి బంగారు పాత్రను ఉంచారు. ఆ యొక్క మన్నాను ఎలాంటి పాత్రలు ఉంచారు అంటే బంగారు పాత్రలు ఉంచారు. కారణం అది దేవుడే స్వయంగా దయచేసినటువంటి ఆహారం. మరి పాత నిబంధనలో ఆ యొక్క మన్నా భోజనానికి అంత ప్రాముఖ్యతని ఇచ్చి, ఆ యొక్క మన్నా భోజనం దేవుడే ఇచ్చాడు కాబట్టి దానికి ఎంతో విలువని ఇచ్చి వారు మందసంలో ఉంచి ఉండగా మనం పరిశీలించాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నేనే జీవాహారమును, నన్ను భుజించువాడు మరణించినప్పటికీ లేచి జీవిస్తాడు. ఆ రోజు మన్నా భోజనాన్ని వాళ్ళు భుజించి చనిపోయారు, కానీ నన్ను భుజించి ఉన్నవాళ్ళు చనిపోయినప్పటికీ లేచి నిలబడతారు అని దేవుడు వాక్యం పలుకుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. అందుకు యేసు నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలి గొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికిని దప్పిక గొనడు. అలాగే అదే అధ్యాయము 54 మరియు 55 వచనాన్ని కూడా మనం ధ్యానించుకుందాం, విందాం. నా శరీరమును భుజించి నా రక్తము పానము చేయువాడు నిత్య జీవం పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకందరికి కూడా డౌట్ రావచ్చు, ఫాదర్ గారండి దానికి దీనికి తేడా ఏమిటి, దానికి దీనికి పోలిక ఏమిటి, అక్కడేమో మన్నా భోజనం ఇక్కడేమో యేసుప్రభు ఆహారం అంటున్నాడు, మీరు ఎలా పోలుస్తున్నారు, దీన్ని ఎలా ధ్యానిస్తున్నారు అని మీకు అందరికీ కూడా డౌట్ రావచ్చు. ప్రేమైన సహోదరి సహోదరుడా, మన్నా భోజనాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి వాటిని ప్రత్యేకమైనటువంటి బంగారు పాత్రలో మందసంలో ఉంచారు. మరి ఆ యొక్క భోజనాన్ని వాళ్ళు ఆ యొక్క మన్నాను భుజించి వాళ్ళు ఏమయ్యారు, ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా చనిపోయారు. కానీ నిజమైన ఆహారము ఎవరు అంటే, మన్నా కన్నా గొప్ప ఆహారం ఎవరంటే యేసుక్రీస్తు. మన్నా కన్నా ప్రాముఖ్యమైనటువంటి ఆహారం ఏమిటంటే యేసు ప్రభు. ఎందుకంటే
ప్రభువే స్వయంగా తన యొక్క మాటలతో చెప్తున్నాడు. అదేమిటంటే నేనే నిజమైన ఆహారము, నేను జీవాహారము, అనగా జీవాన్నిచ్చేటటువంటి ఆహారము. అందుకే మీరందరూ కూడా మీరు ఈ లోకంలో నన్ను భుజించి మరణించినప్పటికీ పరలోకంలో సజీవంతో లేవనెత్తబడతారు అని ప్రభువే పలుకుతున్నాడు. నా యొక్క శరీరము నిజమైన శరీరము, నా యొక్క రక్తము నిజమైన పానము అని మనకందరికీ కూడా తెలియజేస్తున్నాడు. మరి ఆ యొక్క నిజమైనటువంటి శరీరము, ఆ నిజమైనటువంటి జీవాహారము ఎవరి గర్భాన ఉంది, ఎవరి మందసములో ఉంది, ఎవరి హృదయం నుంచి వచ్చింది అని మనం పరిశీలించితే మరియ తల్లి యొక్క గర్భాన ఆ యొక్క పవిత్రమైనటువంటి జీవాహారం ఉంచబడింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, మరి మరియ తల్లి యొక్క గర్భానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే దేవుడే స్వయంగా నిజమైనటువంటి ఆహారము, జీవాహారం అయినటువంటి ప్రభువే మరియ తల్లి యొక్క గర్భాన ఉంచబడ్డాడు. మరియ తల్లి గర్భం నుంచి లోకానికి వచ్చాడు. ఎందుకంటే మరియ తల్లిని దేవుడే స్వయంగా నిర్ణయించినటువంటి, ఎన్నుకున్నటువంటి ఒక నూతన మందసము. ఆ యొక్క మందసాన్ని దేవుడు పవిత్రంగా ఉంచాడు. అందుకనే ఈ లోకంలో ఏ పురుషుడు కూడా నిన్ను తాకడు. నీ యొక్క పవిత్ర గర్భం ఎలాంటిది అంటే మహోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. పవిత్రాత్మ చేత నువ్వు నింపబడతావు. ఈ ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి మందసము కేవలం ఇవ్వబడినటువంటి నిర్ణీతమైనటువంటి పొడవు వెడబ్బు, కానీ నూతన మందసమైనటువంటి మరియ తల్లి గర్భాన్ని దేవుడు ఎలా ఉంచుకున్నాడు అంటే పవిత్రంగా ఉంచాడు. మహోన్నతుని శక్తి ఆమెను ఆవరించి నిజమైనటువంటి ఆహారం, జీవాహారం అయినటువంటి యేసుప్రభువే స్వయంగా మరియ తల్లి అయినటువంటి నూతన మందసంలో దేవుడు ఉద్భవించాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండు వస్తువులను మనం ధ్యానించాం. అదేమిటంటే పాత నిబంధనలో 10 ఆజ్ఞలు, మరి నూతన నిబంధనలో ఆజ్ఞ అయినటువంటి వాక్ అయినటువంటి దేవుడే స్వయంగా నూతన మందసం ద్వారా మరియ తల్లి ద్వారా ఈ లోకానికి వచ్చాడు. మరి రెండవదిగా మన్నా భోజనం వారి మందసంలో ఉంచారు. ఇక్కడ జీవాహారం అయినటువంటి దేవుడే మరియ తల్లి గర్భాన వచ్చారు. మరి మూడవదిగా ఆ యొక్క మందసంలో ఏమి ఉంది అంటే మనకందరికీ కూడా తెలుసు, అహరోని యొక్క చేతికర్ర. అహరోని యొక్క చేతికర్ర ఆ యొక్క మందసంలో ఉంచిన తర్వాత మిగతా కర్రలతో పోలిస్తే అది చిగురించింది. మిగతా చేతికర్రలు ఎవరివి కూడా చిగురించలేదు. కారణం ఏమిటంటే దేవుడు నిర్ణయించినటువంటి యాజకుడు. అహరోను ఎవరంటే మనకందరికీ కూడా తెలుసు, ఒక యాజకుడు. ఆ యొక్క యాజకుని యొక్క చేతికర్రను ఆ యొక్క మందసంలో ఉంచారు. సంఖ్యాకాండము 17:8 మనమందరం కూడా నేర్చుకుంటాము. అదేమిటంటే అహరోని యొక్క చేతికర్ర అది చిగురించినటువంటి చేతికర్ర. అనగా దేవుడు యాజకుడుగా అహరోను నిర్ణయించాడు. దేవుడే స్వయంగా అతనును నిర్ణయించాడు కాబట్టి అతని యొక్క చేతికర్ర విలువైంది కాబట్టి, జనాలు నడిపించేటటువంటి చేతికర్ర కాబట్టి ఆ యొక్క చేతికర్రను ఎక్కడ ఉంచారు అంటే పాత మందసములో ఉంచారు. పాత నిబంధనలు ఉన్నటువంటి మందసములో ఉంచారు. సంఖ్యాకాండము 17:8 మనం ధ్యానించుకుందాం. మరునాడు మోషే గుడారమునందు ప్రవేశించి చూడగా లేవీ గోత్రమునకు చెందిన అహరోని కర్ర చిగురించి యుండెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదర, మనం విన్నాము ఆ యొక్క పాత మందసములో అహరోని యొక్క చేతికర్ర చిగురించి ఉండడం ప్రతి ఒక్కరు కూడా గమనించారు. ఆ యొక్క చేతికర్రను మందసంలో ఉంచారు. మరి మనం ధ్యానించవలసినటువంటి విషయం ఏమిటంటే మరి పాత మందసంలో అహరోని చేతికర్ర ఉంచితే ఇప్పుడు మనకు ప్రధాన యాజకుడైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకందరికీ కూడా తెలుసు. ఎవరు అంటే యేసు క్రీస్తుల వారు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే ప్రధాన యాజకుడు అని అతను ఇనుపదండంతో ఈ లోకాన్ని నిర్ణయిస్తాడు, ఈ లోకాన్ని పరిపాలిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది. ఆ యొక్క అహరోను కర్ర కేవలం ఒక యాజకుని కర్ర మాత్రమే, కానీ ప్రధాన యాజకుడు నిరంతరము ఉండేటటువంటి యాజకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క చేతికర్ర అది ఏమిటంటే మనం ధ్యానించాలి. హీబ్రూయులకు రాసిన లేఖ 4:10
పద్నాలుగవ వచనంలో మనం నేర్చుకుంటాము. హీబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనము. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకుని విశ్వాసమందు దృఢముగా నిలిచి ఉందుము ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు స్వయంగా ప్రధాన యాజకుడు అని పరిశుద్ధ గ్రంథం హీబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనంలో పలుకుతున్నాడు. అది ఏమిటంటే, ఇంతవరకు ఎంతో మంది యాజకులు ఉన్నారు, ఎంతో మంది దేవుని మార్గంలో నడిపించినటువంటి వ్యక్తులు ఉన్నారు, కానీ మనకు నిరంతరము ఉండేటటువంటి గొప్ప ప్రధాన యాజకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అందుకనే మనం వింటున్నాం పరిశుద్ధ గ్రంథంలో పలుకుతున్నట్టు, మీరందరూ కూడా గొప్ప విశ్వాసంతో విశ్వాసముంచి మీరు అతన్ని వెంబడించాలి, ఆ యొక్క ప్రధాన యాజకుడు. మరి ఆ యొక్క ప్రధాన యాజకుడు ఎలా మనల్ని పరిపాలించబోతున్నాడు అంటే, దర్శన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనంలో మనకు మనం వింటాము, ఇనుపదండముతో దేవుడు పరిపాలించబోతున్నాడు. ఎందుకంటే అతను గొప్ప ప్రధాన యాజకుడు. కేవలం అహరోను యొక్క చేతికర కాకుండా దేవుడే స్వయంగా గొప్ప ప్రధాన యాజకుడై ఇనుపదండంతో మనం విందాం. అంతటా సమస్త జాతులను తన ఇనుపదండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించిన. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం విన్నాము యేసు ప్రభు గొప్ప ప్రధాన యాజకుడు. ఇక్కడ అహరోను, పాత నిబంధనలో అహరోను కేవలం యాజకుడు మాత్రమే, ఇక్కడ యేసు ప్రభు నిరంతరము ఉండేటటువంటి గొప్ప ప్రధాన యాజకుడు. ఈ యొక్క అహరోను యొక్క చేతికరను అక్కడ పాత నిబంధనలు పాత మందసంలో ఉంచినప్పుడు గొప్ప ప్రధాన యాజకుడు, ఇనుప దండంతో పరిపాలించగల శక్తి గలటువంటి వ్యక్తి ఎవరి గర్భాన ఉంచబడ్డాడు అంటే, మరియ తల్లి ఒక నూతన మందసం అయినటువంటి గర్భాన యేసు ప్రభు స్వయంగా వచ్చాడు ఈ లోకానికి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క నూతన మందసం గురించి మనం 3 విషయాలలో నేర్చుకున్నాము. పాత మందసం, నూతన మందసం. పాత మందసంలో 10 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. నూతన మందసం అయినటువంటి మరియ తల్లిలో యేసు ప్రభువే వాక్ అయినటువంటి దేవుడు మానవుడు ఈ లోకానికి వచ్చాడు. మరి పాత నిబంధన పాత మందసంలో మన్నాతో కూడినటువంటి బంగారు పాత్రను ఉంచారు. అది కేవలం తిన్నటువంటి వాళ్ళు మరణించారు, కానీ సజీవమైనటువంటి జీవాహారమైనటువంటి యేసు ప్రభువే మరియతలైనటువంటి నూతన మందసంలో ఉద్భవించాడు. మరి 3వదిగా పాత మందసంలో అహరోను యాజకుడైనటువంటి చేతికర్ర అది చిగురించి అక్కడ ఉంచబడింది. ఇక్కడ సజీవమైనటువంటి నిరంతరం ఉన్నటువంటి గొప్ప ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తే మరియ తల్లి అనేటువంటి ఒక నూతన మందసం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క పరిశీలనను, ఈ యొక్క ధ్యానాంశాన్ని నేను నా సొంత మాటలతో కాదు, స్వయంగా పరిశుద్ధ గ్రంథము నుంచి నేను ప్రతి ఒక్క అంశాన్ని మీకు వాక్యాలతో పాటు ఇవ్వడం జరిగింది. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క మరి తల్లి యొక్క ప్రార్థనా సహకారం మనకు ఎంతో అవసరం. కేవలం ఈ 3 మందసము కాకుండా ఇంకా మందసంతో ఇంకా ఎన్నో పోలికలు నేను చెప్పబోతున్నాను. ఇంకా ఎన్నో విషయాల్లో పరిశుద్ధ గ్రంథం నుంచి మనం తీసుకొని మరి తల్లి ఎలా ఒక నూతన మందసంగా దేవుడు ఎన్నుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాలి. ఎందుకంటే పాత మందసాన్ని దేవుడు కొన్ని నిర్ణీతమైనటువంటి పొడవు వెడల్పుతో తయారు చేపించాడు, ప్రత్యేకమైనటువంటి బంగారంతో చేపించాడు. ఇక్కడ నూతన మందసమైనటువంటి మరియ తల్లిని దేవుడే స్వయంగా పాత నిబంధనలోనే యెషయా ప్రవక్త ద్వారా ఎన్నుకున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా ఆ మాటను పలికించి ఒక కన్యక నుండి రక్షకుడు ఉద్భవిస్తాడు అని దేవుడు మనకు ఎప్పటి నుంచో మరియ తల్లిని దేవుడు ఒక నూతన మందసముగా ఎంచుకున్నాడు. మరి ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న మనమందరము కూడా మీరున్నటువంటి ప్రదేశాల్లో విని
మీరున్నట ప్రదేశాల్లో ఉండి మనము మరియ తల్లి యొక్క ప్రార్థన సహకారం ద్వారా ప్రార్థించు ఓ మా మరియా అని మనమందరము కూడా పాడుకుంటూ ఆ రోజు ఎంతోమంది ప్రవక్తలు ఇస్రాయల్ ప్రజలకు కావాల్సినటువంటి విషయాల్లో దేవునితో తోడుగా ఉండి మాట్లాడారు. ఈరోజు యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనందరితో కూడా మరియ తల్లి తోడుగా ఉండి మన కోసం ప్రార్థిస్తున్నది. మనమందరము కూడా ప్రార్థించు ఓమా మరియా అనే ఒక పాటను పాడిన తర్వాత ఆ తర్వాత పాత నిబంధనము నూతన నిబంధనలు ఉన్నటువంటి ఇంకా ఎన్నో రహస్యాలను అర్థం చేసుకుందాం. ఈ పాట వచ్చిన వాళ్ళు నాతో పాటు మీరు కూడా పాడుకోవచ్చు. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం నీ భూమిలో. ప్రార్థించు ఓ మా మరియా, పరదేశులం వ్యాధులు బాధలు తువున్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలు తువున్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ఆ రోజు ఆహారం లేక ఇలాగైతే పిల్లలు ఏడుపుస్తుంటారు. అనాథలుగా ఉన్నటువంటి ప్రజలను దేవుడే ఒక తల్లి వలె తండ్రి వలె ఎలా నడిపిస్తాడు. ఆ యొక్క మరియ తల్లి ప్రార్థనా సహకారం కూడా మనకు తోడుగా ఉందని మనమందరం కూడా విశ్వసించాలి. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆహారం లేక అలమాడు పెట్టెల వాళ్ళే అనాథలుగా తిరుగాడుచున్నాము. ఆహారం లేక అలమాడు పెట్టెల వాళ్ళే అనాథలుగా తిరుగాడుచున్నాము. నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి, నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మతో జీవింప నేర్పుమమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించు మా మరియా, పరదేశుల భూమిలో. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు కేవలం మనం ఇంతవరకు ఏం ధ్యానించామంటే ఆ యొక్క పాత మందసంలో ఉన్నటువంటి మూడు వస్తువులు ఎలాగైతే ఆ యొక్క వస్తువుల కన్నా ప్రాముఖ్యమైనటువంటి వస్తువులు అయినటువంటి యేసు ప్రభు నూతన మందసమైనటువంటి మరియ తల్లి గర్భాన ఎలా జీవించాడు,
ఎలా ఉద్భవించాడో మనమందరము కూడా ధ్యానించాం. మరి ఆ యొక్క మందసం గురించి మనము ఇప్పుడు ధ్యానించుకుందాం. ఆ యొక్క మందసాన్ని ఎలా తీసుకువెళ్ళారు, ఆ యొక్క మందసం తీసుకువెళ్ళినప్పుడు ప్రజలు ఎలా వాళ్ళు భావించారు, ఎలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇక్కడ నూతన మందసమైనటువంటి మరియ తల్లిని చూచినటువంటి ప్రజలు ఎలా సంతోషాన్ని వ్యక్తపరిచారు అనేటువంటి విషయాలను మనము ధ్యానించుకుందాం. నిర్గమకాండము 40:34-35 మనం ధ్యానిస్తే దేవుని యొక్క సన్నిధి ఆ యొక్క మందసములో ఎలాగుంది, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి ఆ యొక్క మందసంలో ఎలా ఇముడి ఉంది అని మనమందరం కూడా ధ్యానించబోతున్నాము. నిర్గమకాండము 40:34-35. మేఘము సమావేశము గుడారమున కప్పివేశెను, ప్రభు తేజస్సు దానిని నింపివేశెను. మేఘము గుడారమున కప్పుట వలనను, ప్రభు తేజస్సు దానిని నింపివేయట వలనను మోషే గుడారమున అడుగు పెట్టలేకపోయిను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియమైన సహోదరి సోదరా, మరి ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని మనందరం కూడా ధ్యానం చేస్తూ వినండి. మరి ఒకసారి ఆలకించండి. మేఘము సమావేశపు గుడారము కప్పివేశెను, ప్రభువు తేజస్సు దానిని నింపివేశెను. మేఘము గుడారమును కప్పుట వలనను, ప్రభువు తేజస్సు దాన్ని నింపివేయుట వలనను మోషే గుడారమున అడుగు పెట్టలేకపోయెను. ప్రేజ్ ది లార్డ్. సహోదరి సహోదరుడా, మనం అందరం కూడా ఆ రోజు మొన్నటి రోజున విన్నాము. మరియ తల్లి ఆ యొక్క ప్రభు యొక్క తేజస్సును ఎలా పొందుకుంది. ఇప్పుడు ఈ యొక్క గుడారములో ఈ యొక్క మందసమైనటువంటి ఆ యొక్క గుడారాన్ని ఏమి కప్పివేశాయంటే ప్రభు తేజస్సు పూర్తిగా నిండిపోయింది. ఆ యొక్క మేఘము ఆ యొక్క సమావేశపు గుడారం పూర్తిగా నింపివేయబడి ఉంది. అందుకనే మోషే కూడా లోపలికి అడుగు పెట్టలేకపోయాడు. ఎందుకంటే ప్రభు తేజస్సు అంత గొప్పది. మోషే దేవుని చూడాలనుకున్నాడు, దేవుని చూడలేకపోయారు. దేవుని యొక్క మహిమను మనం ఆ రోజు విన్నట్టు ఏ నారుడు కూడా, ఏ మానవుడు కూడా, పాప స్వభావం కలిగినటువంటి ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క నీడను కానీ దేవుని యొక్క మహిమను కూడా గాంచలేడు. దేవుని యొక్క మహిమను కూడా తన సొంత కన్నులతో చూడలేడు. ఎందుకంటే అది కొన్ని వేల కోట్ల సూర్యకాంతి కన్నా గొప్పది అని మనకందరికీ కూడా తెలుసు. అంత గొప్ప దేవుని యొక్క తేజస్సు ఆ యొక్క గుడారాన్ని కప్పివేసింది. కారణం ఆ యొక్క గుడారంలో దేవుని యొక్క మందసం ఉంది. ఆ యొక్క దేవుని యొక్క మందసం ఆ యొక్క గుడారంలో ఉంది కాబట్టి దేవుని యొక్క తేజస్సు ఆ యొక్క గుడారం చుట్టూ నింపివేయబడింది. ఆ యొక్క గుడారంలో పూర్తిగా ఉండిపోయింది. అందుకనే మోషే లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి. మరి మనమందరం కూడా విన్నాము, నూతన మందసం ఎవరు అంటే మరియ తల్లి. ఆ యొక్క మరియ తల్లి జీవితంలో కూడా ఏం జరిగిందో మనం ధ్యానించాలి. లూకా సువార్త 1:35. లూకా సువార్త 1:35 మనకు అర్థమవుతుంది దేవుని యొక్క తేజస్సు ఎలా నింపబడింది. అందుకు ఆ దూత ఇట్లా నేను పవిత్రాత్మ నీపై వేం చేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క సమావేశ గుడారాన్ని మేఘం ఎలాగైతే కప్పివేసిందో ఇక్కడ మరియ తల్లిను పవిత్రాత్మ కప్పివేసింది. ఎలాగైతే దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మహోన్నతుని శక్తి ఎలాగైతే ఆ యొక్క సమావేశ గుడారాన్ని చుట్టూ ఉండిపోయిందో అలాగే సర్వోన్నతుని శక్తి మరియ తల్లిని ఆవరించింది. ఆ యొక్క పాత మందసం చుట్టూ ఎలాగైతే దేవుని యొక్క శక్తి సన్నిధి అలాగే ఆ యొక్క మేఘం ఎలాగైతే కప్పివేసి పవిత్రంగా ఉంచాయో
నూతన మందసమైనటువంటి మరియ తల్లిని ఎవరు కప్పివేశారంటే స్వయంగా పవిత్రాత్మ దేవుడు కప్పివేశాడు. సర్వోన్నతుని శక్తి కప్పివేసింది. అందుకనే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు పవిత్రమైన దేవుని కుమారుడుగా పిలువబడతాడు. ఆ యొక్క దేవుని కుమారుడుగా పిలువబడాలంటే, ఆ యొక్క దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి రావాలంటే, దేవుడు నూతన మందసమైనటువంటి మరియ తల్లిని ఈ లోకంలో ఉపయోగించుకున్నాడు. అందుకనే మరియ తల్లిని ఎలా ఉంచాడు అంటే, పవిత్రాత్మ చేత నింపాడు, సర్వోన్నతుని శక్తి ద్వారా నింపాడు. అందుకనే మరియ తల్లి ఒక నూతన మందసము. ఆ యొక్క మందసాన్ని మనం అందరం కూడా వెంబడించాలి. మరి రెండవదిగా దావీదుకు ఎలిజబెత్తమ్మకు ఉన్నటువంటి తేడాను మనము పరిశీలించి ధ్యానించుకుందాం. సమూవేలు రాసిన రెండవ గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము. దావీదు రాజు యొక్క ఆ యొక్క మందసంకు ఉన్నటువంటి సంబంధం, ఇక్కడ ఎలిజబెత్ అమ్మకు మరియమ్మకు ఉన్నటువంటి సంబంధం గురించి మనము ధ్యానించుకుందాం. నాడు దావీదు యావేకు భయపడి దైవ మందసమును ఇంటికి కొనుపోవుట ఎలా అని అనుమానపడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క మందసముకు ఎవరు భయపడ్డారు అంటే, దావీదురాజు భయపడ్డాడు. దావీదురాజు ఎంతో గొప్ప రాజు, కానీ ఆ యొక్క మందసాన్ని తనతో పాటు తీసుకుపోవాలి అంటే దేవునికి భయపడి, ఆ యొక్క మందసాన్ని నేను ఎలా తీసుకొని పోగలను, ఆ యొక్క మందసం నా యొక్క రాజ్యంలోనికి ఎలా రాగలుగుతుంది, మేమంతా కూడా పాపాత్ములం, అయోగ్యులం, ఇది ఎలా సంభవించును, ఇది ఎలా పాసిబుల్ అని దావీదురాజు భయపడి ఆ యొక్క మందసాన్ని తీసుకురావడానికి ఎలా అని అక్కడ భయపడుతున్నాడు. మరి లూకాసు వార్త 1వ అధ్యాయము 43వ వచనంలో నూతన గ్రంథంలో మనం ఒకసారి పరిశీలించుకుందాం. ఎలిజబెత్ అమ్మ మరియ తల్లిని చూసిన వెంటనే ఏమంటుందో మనం ఒకసారి పరిశీలించాలి. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను. ప్రియమైన సహోదరి సహోదరు, మనము తేడాను గమనించి మనం పరిశీలించాలి. ఇక్కడ దావీదురాజు దేవునికి భయపడి ఆ యొక్క మందసాన్ని ఎలా తీసుకురావాలి, ఆ యొక్క మందసం నా దగ్గర రావాలంటే ఎలా పాసిబుల్ అని ఇక్కడ ధ్యానిస్తున్నాడు. ఇక్కడ ఎలిజబెత్ అమ్మ నూతన మందసమైనటువంటి మరియ తల్లిని చూసి, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగ ప్రాప్తించును, నా యొక్క ప్రభువు తల్లి ఎలా ప్రాప్తించునని ఆ రోజు దావీదురాజు పాత మందసాన్ని చూసి ఎలాగైతే ఆశ్చర్యపోయాడు, అదేవిధంగా నూతన మందసం అయినటువంటి మరియ తల్లిని చూసి ఎలిజబెత్ అమ్మ ఆశ్చర్యపోతుంది. ఆ యొక్క మాటలను అంటుంది, నా యొక్క ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చుట ఎలాగ ప్రాప్తించును, హౌ ఇట్స్ పాసిబుల్ అని ఎలిజబెత్ అమ్మ అంటుంది. ఇది రెండవ అంశము ధ్యానించడానికి. మొట్టమొదటి అంశం, దేవుని యొక్క మహోన్నతుని శక్తి ఆ యొక్క సమావేశ గుడారాన్ని ఎలాగైతే కప్పివేసిందో, అలాగే సర్వోన్నతుని శక్తి, పవిత్రాత్మ శక్తి పాత మందసమైనటువంటి మరియ తల్లిని కప్పివేసింది. అది మొదటి అంశం. రెండవ అంశం, దావీదురాజు ఆ యొక్క మందసాన్ని తీసుకొని రావడానికి ఎలాగైతే భయపడి తన యొక్క క్వశ్చన్ మార్క్తో, ఆ యొక్క డౌట్తో అది ఎలాగైతే అతను వ్యక్తపరుస్తున్నాడో, అలాగే ఎలిజబెత్ అమ్మ మరియ తల్లిని చూసి వ్యక్తపరుస్తుంది రెండవ అంశం. మరి మూడవ అంశముగా దావీదురాజుకు యోహాను ప్రవక్తకు ఉన్నటువంటి భావం మనము గమనించాలి. సమూవేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనము గమనించుకుందాం. సమూవేలు రాసిన రెండవ గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని గమనించుకుందాం. రాజు యాజకులు ధరించు నారబట్ట దాల్చి యావే ముందు తన్మయ ఆడి నాట్యమాడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే అదే అధ్యాయంలో 16వ వచనాన్ని కూడా మనం ధ్యానించుకుందాం. మందసమును నగరంలో ప్రవేశించుచుండగా సౌలు కూతురు మీకాలు కిటికీ నుండి చూచెను.
దావీదు మందసం ముందు గంతులు వేయిచు నాట్యమాడుచుండెను ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రేమైన సహోదరి సహోదరా, ఈ యొక్క రెండు వాక్యాల్లో మనం ఏం గమనించామంటే దావీదు ఒక గొప్ప రాజు. అప్పటి కాలంలో రాజును చూడాలి అంటే ఎంతో భయంకరమైనటువంటి విషయం, రాజును తల ఎత్తి కూడా చూడలేనటువంటి విషయం. ఎందుకంటే అప్పటి కాలంలో రాజును చూడాలంటే వారు తలను నరికేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో అంత గొప్ప రాజు అయినటువంటి దావీదు ఏం చేస్తున్నాడంటే, మందసం నగరంలో ప్రవేశించగానే తన బట్టలను కూడా పక్కన పెట్టివేసి ఆ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు, నాట్యమాడుతున్నాడు, గంతులు వేరుస్తున్నాడు, అరుస్తున్నాడు. ఆ యొక్క సంతోషాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడంటే, నేను ఒక రాజును అని అతను కూడా మర్చిపోయాడు. అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా నా రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు అని అతను పక్కన పెట్టేశాడు, అవన్నీ కూడా పట్టించుకోలేదు. అతనికి కేవలం ఏది కనిపించిందంటే తను తన ఎదురుగా ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి అన్నటువంటి మందసం. ఆ యొక్క మందసం ఎదురుగా సంతోషంతో గంతులు వేస్తూ నాట్యమాడుతున్నాడు. పాత నిబంధనము సమూయేలు 2:16 మరి నూతన గ్రంథమైనటువంటి లూకా సువార్త 1:41 మనం ఒక విషయాన్ని గమనిస్తున్నాం. లూకా సువార్త 1:41 ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగానే ఆమె గర్భమునందలి శిశువు గంతులు వేసెను. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, అక్కడ మందసాన్ని చూసినటువంటి దావీదు రాజు నాట్యమాడాడు. ఇక్కడ మరియ తల్లి ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ యొక్క ఇంటికి దర్శనానికి వచ్చిందో, ఆ యొక్క ఎలిజబెత్ అమ్మ ఆ యొక్క శుభవచనములు వినగానే ఎలిజబెత్ అమ్మ నాట్యమాడలేదు. ఎలిజబెత్ అమ్మలో ఉన్నటువంటి శిశువు, గర్భంలో ఉన్నటువంటి శిశువు సంతోషంతో నాట్యమాడుతున్నాడు, గంతులు వేస్తున్నాడు, డ్యాన్స్ వేస్తున్నాడు. కారణం, ఆ యొక్క ఎలిజబెత్ అమ్మ దగ్గరకు, యోహాను ప్రవక్త దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే నూతన మందసమైనటువంటి మరియ తల్లి. ఆ రోజు మందసం ఆ యొక్క నగరం ప్రవేశం చేయగానే దావీదు డ్యాన్స్ వేశాడు, సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ఇక్కడ నూతన మందసమైనటువంటి మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి రాగానే ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడు. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. మరి 4వ అంశముగా మనం ధ్యానించబోతున్నాము. సమూయేలు 2:11 సమూయేలు 2:11 మనము పరిశీలించుదాం. అతని ఇంట మందసము 3 మాసములు ఉండెను. మందసము 3 మాసములు ఉండెను. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. దావీదు రాజు దగ్గర ఆ యొక్క మందసం వచ్చిన తర్వాత ఎన్ని మాసాలు ఉన్నాయి, ఎన్ని నెలలు ఆ యొక్క మందసం ఆ యొక్క నగరంలో ఉంది, దావీదు రాజ్యంలో ఉంది అని మనం పరిశీలిస్తే పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది, 3 మాసములు ఎక్కడ ఉంది ఈ మందసం? దావీదు రాజు దగ్గర ఉంది, దావీదు యొక్క రాజ్యంలో ఉంది. 3 మాసములు, ఆ యొక్క 3 మాసముల యొక్క ప్రత్యేకతను మనము నూతన నిబంధనలో కూడా ధ్యానించుకుందాం. లూకా రాసిన లూకా సువార్త 1:56 లూకా సువార్త 1:56 మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఇక్కడ ఉన్నటువంటి మరి యొక్క సంబంధాన్ని మనము గమనించాలి. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆ యొక్క మందసం దావీదు రాజ్యంలో 3 మాసములు ఉంది. మరి తలైనటువంటి నూతన మందసం ఎలిజబెత్ అమ్మ దగ్గర ఎన్ని మాసములు ఉంది అంటే 3 మాసములు ఉంది. మరి 5వ అంశముగా సమూయేలు 2:21 మనము గమనించాలి, ధ్యానించాలి. ప్రేమైన సహోదరి సహోదరుడా, సమూయేలు 2:21 అతడు నేను యావే ఎదుట నాట్యమాడితిని ప్రభువు నీ తండ్రిని అతని కుటుంబమును కాదని తన ప్రజలైన ఇశ్రాయేలులకు నన్ను నాయకునిగా నియమించెను. ఎదుట నేను నాట్యం చేయవలదా?
ఆ ప్రభు ఎదుట నేను నాట్యం చేయవలదా అని దావీదు రాజు ప్రశ్నిస్తున్నారు. అక్కడ జనావళి దావీదు రాజు నువ్వు ఒక రాజువు కదా, నీ యొక్క శక్తి ఎంత, నీ యొక్క పరాక్రమం ఎంత, నువ్వు ఒక రాజుగా ఉండి ఒక మందసం ఎదుట అలా బట్టలు లేకుండా గంతులు వేయడమేంది, నాట్యమాటమేంది అని ప్రశ్నించినప్పుడు దావీదు రాజు చెప్తున్నాడు, ఆ యొక్క మందసమైనటువంటి దేవుడు యావే దేవుడే నన్ను స్వయంగా నాయకుడుగా నియమించాడు, నన్ను స్వయంగా ఎన్నుకున్నాడు, రాజుగా నియమించాడు. నా యొక్క ప్రభువు దగ్గర నేను నాట్యమాట తప్ప నాట్యం ఆడవలదా అని ప్రశ్నిస్తున్నాడు. అనగా ఇక్కడ దావీదు రాజు తను తగ్గించుకుని దేవునికి మహిమ చేకూరుస్తున్నాడు, దేవుని పొగుడుతున్నాడు, తన యొక్క తగ్గింపు గుణాన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే అతను ఒక రాజు, అప్పటి కాలంలో రాజుకున్నటువంటి పరాక్రమం మనకు తెలుసు. ఆయంత గొప్ప రాజు తను తగ్గించుకొని మరిచిపోయి ప్రజలకు చెప్తున్నాడు, నేను కాదు గొప్ప, నా యొక్క గొప్ప దేవుడు ఇక్కడ నా మందసం ఎదురుగా, దేవుని యొక్క మందసం ఎదురుగా నేను నాట్యం ఆడవలదా అని తగ్గించుకొని అతను మందసానికి ప్రాముఖ్యతనిస్తున్నప్పుడు ఇక్కడ లూకాసు వార్త 1:46-48 మనము గమనించాలి. 46-48 వరకు మరే తల్లి ఎలా తను తగ్గించుకుని, ఒక నూతన మందసమైనటువంటి మరే తల్లి ఎలా తగ్గించుకుని ప్రభువుకు స్తుతి గానాన్ని చేస్తుందో మనం ధ్యానించాలి. ప్రేమైన సహోదరి సహోదరుడా, అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీన వివక్షను కటాక్షించును, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యరాలని పిలిచెదరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ మరే తల్లి స్తుతి గీతం పాడుతుంది, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, సర్వోన్నతుని శక్తి నన్ను ఆవరించింది కాబట్టి తరతరముల వారు నన్ను దీనురాలు అని పిలిచెదరు అని తను తన యొక్క దీనావస్థను చూపిస్తుంది. అందుకనే ప్రభుతో పలుకుతుంది, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక, నాకు వేరేమే ఏది యొద్దు అని మరే తల్లి నూతన మందసం తగ్గించుకుని ప్రభువును ప్రాముఖ్యత ఇస్తుంది, ప్రభువుకు మహిమ చేకూరుస్తుంది. ఆ రోజు దావీదురాజు ఎలాగైతే మందసం ఎదురుగా ఉండి దేవునికి మహిమ తెలుస్తున్నాడు, తగ్గించుకున్నాడు, అలాగే మరే తల్లి కూడా తగ్గించుకుని దేవునికి మహిమ తెలియపరుస్తుంది. మరి 6వ అంశముగా మనం ధ్యానించబోతున్నాము. ప్రేమైన సహోదరి సహోదరుడా, సమూవేలు 2:6-7 పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. సమూవేలు 2:6-7 వారు నాకును కళ్ళం వద్దకు వచ్చిరి, అచ్చట ఎడ్ల బండిని గుతుకులలోనికి ఈడ్చుడిచి మందసము జారి కింద పడిపోయిను, మందసం జారి కింద పడిపోయాను, కనుక ఊస చెయ్య చాచి దానిని పట్టుకొనెను. ఒక వ్యక్తి, ఊస అనే వ్యక్తి చేయి చాచి పట్టుకొనెను. కాని యావే, ఉగ్రుడై ఉన్నట్లే శిక్షించెను. అతడు మందసం ప్రక్కన కూలి ప్రాణములు విడిచెను, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ యొక్క మందసాన్ని వాళ్ళు తీసుకుని వెళ్తుండగా ఆ గతుకుల్లో మందసం జారి పడిపోయేటటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడు అంటే దాన్ని తాకడానికి ప్రయత్నం చేశాడు. ఆ యొక్క పవిత్రమైనటువంటి మందసాన్ని తాకడానికి ప్రయత్నం చేశాడు. ఆ యొక్క ప్రయత్నంలో దేవుడు అతనికి ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఏమిటంటే అక్కడికక్కడే మందసం పక్కనే కుప్పకూలి ప్రాణం విడిచాడు. ఎందుకంటే మానవులు, ఈ లోక ప్రజలు, పాపాత్మల స్వభావం కలిగినటువంటి మనము ఎవ్వరూ కూడా ఆ యొక్క మందసాన్ని తాకలేము. ఎందుకంటే మందసం అతి పవిత్రమైనది, దేవుడు ఎంత పవిత్రంగా దాన్ని ఉంచాడు, దాని చుట్టూ మేఘము ఆవరించింది, దాని చుట్టూ దేవుని యొక్క శక్తి ఆవరించింది, దాన్ని ఎవ్వరూ కూడా టచ్ చేయకూడదు. మరి నూతన మందసమైనటువంటి మరే తల్లిని ఎవరైనా టచ్ చేశారా? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో మనం నేర్చుకుందామా? ప్రేమైన సహోదరి సహోదరుడా, లూకాసు వార్త 1:34 మనము పరిశీలిస్తే మనకు ఈ యొక్క లోతైనటువంటి విషయము అర్థమవుతుంది.
అంతటా మరియమ్మ, అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును, ఇది ఎట్లు జరుగును అని మరియ తల్లి చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరా, ఒక కన్యకైనటువంటి స్త్రీ, ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి స్త్రీ, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి స్త్రీ ఎలాంటి పురుషుని ఎరుగదు. అనగా అర్థం ఏమిటంటే, ఆ యొక్క స్త్రీని, దేవుడి చేత ఎన్నుకొనబడినటువంటి మరియ తల్లిని ఎవ్వరూ కూడా టచ్ చేయలేదు. అందుకనే మరియ తల్లి స్వయంగా తన మాటలతో చెప్తుంది, నేను ఇలాంటి పురుషుని ఎరుగును కదా, నన్ను ఇంతవరకు ఎవ్వరు కూడా టచ్ చేయలేదు కదా, మరి ఎలా సంభవించును అని ఇక్కడ మరియ తల్లి సంభోషించింది. ఎందుకంటే మరియ తల్లి దేవుడు స్వయంగా ఎన్నుకున్నటువంటి ఒక నూతన మందసం. అక్కడ మరియ తల్లిని ఎవరన్నా టచ్ చే, అక్కడ మందసాన్ని టచ్ చేసిన వ్యక్తి అక్కడికక్కడికే ప్రాణం విడిచాడు. ఇక్కడ మరియ తల్లిని ఎవ్వరూ కూడా టచ్ చేయలేదు. కారణం, మరియ తల్లి ఒక నూతన మందసం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరు, బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో రహస్యాలను మనము వాక్య పరిశీలన ద్వారా, ధ్యానము ద్వారా, దేవుని యొక్క మనసు మన యొక్క మనసుల్లో ఉంచి మనం ధ్యానించినట్లయితే లోతైనటువంటి మర్మాలు ఎన్నో దాగి ఉన్నాయి. త్రిత్యేక దేవుని యొక్క శక్తి గురించి ఎక్కడ కూడా డైరెక్ట్గా మెన్షన్ చేయబడలేదు. కానీ మనమందరం కూడా బైబిల్ నుంచి నేర్చుకుంటున్నాం. ఎందుకంటే పితాపుత్ర పవిత్రాత్మ నామమున మీరు వెళ్ళి జ్ఞానస్నానం ఇవ్వండి అని ప్రభు పలుకుతున్నాడు కాబట్టి. అలాగే పాత నిబంధనలో మరియ తల్లి లేదు. పాత నిబంధనలో అసలుకి మరియ తల్లి పేరు కూడా లేదు. మీరెందుకు మరియ తల్లిని ప్రార్థిస్తున్నారు, మరియ తల్లి ప్రార్థన సహకారం ఎందుకు పొందుకుంటున్నారు అని ఎంతో మందిని మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. కానీ ప్రేమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఒక నూతన మందసముగా పాత నిబంధనలో కూడా ఇమిడి ఉంది. మనం కేవలం దాన్ని పరిశీలించాలి. ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలి. లోతైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకొని మనం ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. మరి చివరిగా ఆ యొక్క పాత మందసంలో మూడు వస్తువులు, 10 ఆజ్ఞలు, మొట్టమొదటిగా ఇక్కడ నూతన మందసమైనటువంటి మరియ తల్లిలో వాక్ అయినటువంటి దేవుడే ఉన్నాడు. మరి పాత మందసంలో అహరోని యొక్క చేతికర్ర, యాజకుని చేతికర్ర ఉంది. ఇక్కడ నూతన మందసమైనటువంటి మరియ తల్లి గర్భంలో ప్రధాన యాజకుడు ఇనుప దండంతో పరిపాలించగల యేసు ప్రభువే స్వయంగా ఉద్భవించాడు. మరి మూడవదిగా పాత మందసంలో మన్నాతో కూడినటువంటి బంగారు పాత్రను ఉంచారు. ఇక్కడ నూతన మందసమైనటువంటి మరియ తల్లి గర్భంలో జీవాహారం కలిగినటువంటి దేవుడే స్వయంగా ఉన్నాడు. అది మందసంలో ఉన్నటువంటి వస్తువులు. మరి మందసం గురించి ధ్యానించినట్లయితే పాత నిబంధనలో ఆ యొక్క మందసం చుట్టూ దేవుని యొక్క ఆ యొక్క మేఘం ఎలా ఆవరించిందో మనం విన్నాము. ఇక్కడ నూతన మందసమైనటువంటి మరియ తల్లి చుట్టూ పవిత్రాత్మ ఎలా ఆవరించింది, సర్వోన్నత శక్తి ఎలా ఆవరించిందో మనం విన్నాము మొదటి అంశముగా. మరి రెండవ అంశముగా దావీదు రాజు ఎలాగైతే మందసాన్ని, ఇదేలా నా యొక్క రాజ్యానికి రాగలుగుతుంది, నేను పాపాత్ముడను కదా అని ప్రశ్నించాడు. అలాగే నూతన మందసాన్ని మరియ తల్లిని చూసినటువంటి ఎలిజబెత్ అమ్మ నా యొక్క ప్రభు తల్లి నా దగ్గరకు రావటం ఎలా ప్రాప్తించును అని ప్రశ్నించింది. అది రెండవ అంశము, రెండవ పోలిక. మరి మూడవ పోలికగా దావీదు రాజు ఆ యొక్క మందసం నగరంలో ప్రవేశించగానే నాట్యం ఆడుతున్నాడు, గంతులు వేస్తున్నాడు. అలాగే నూతన మందసం అంటే మరియ తల్లి ఎలాగైతే ఎలిజబెత్తమ్మ దగ్గరికి వస్తేనే ఎలిజబెత్తమ్మ గర్భంలో ఉన్నటువంటి యోహాను నాట్యం ఆడుతూ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. మూడవ అంశము, మూడవ పోలిక. మరి నాలుగో అంశము, నాలుగో పోలికగా 3 నెలలు ఆ యొక్క మందసము దావీదు రాజు యొక్క నగరంలో ఎన్ని నెలలు ఉంది అంటే 3 నెలలుగా ఉంది. ఇక్కడ నూతన మందసమైనటువంటి మరియ తల్లి 3 నెలలు ఎలిజబెత్తమ్మ దగ్గర ఉంది, నాలుగో అంశము. మరి ఐదో అంశముగా దావీదు రాజు ఎలాగైతే నా యొక్క ప్రభు దగ్గర నిన్ను నాటమాడడం ఏమైనా తప్పు ఉందా అని తను తాను రాజుగా తగ్గించుకొని దేవునికి మహిమ తెలియపరుస్తున్నాడు. నూతన మందసమైనటువంటి మరియ తల్లి తను తాను తగ్గించుకొని దేవునికి, నా హృదయం ప్రభువును స్తుతిస్తున్నది, నా హృదయం అంటే ఆ యొక్క నూతన మందసమే. మరి ఆరో అంశముగా ఆ యొక్క మందసాన్ని తన చేతితో తాకినటువంటి వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. కారణం, ఏ వ్యక్తి కూడా, ఏ మానవుడు కూడా ఆ యొక్క మందసాన్ని టచ్ చేయలేడు. ఇక్కడ నూతన మందసమైనటువంటి మరియ తల్లిని ఏ పురుషుడు కూడా టచ్ చేయలేదు. అందుకని మరియ తల్లి స్వయంగా
నన్ను నేను ఏ పురుషుని ఎరుగును కదా అని ప్రశ్నిస్తుంది ప్రేమైన సహోదరి సహోదరుల. ఈ యొక్క పోలిక ద్వారా, ఈ యొక్క లోతైనటువంటి మర్మం ద్వారా మరి తల్లి మనకున్నటువంటి నూతన మందసం, మరి ఆ యొక్క మందసం ఎలాగైతే ఇస్రాయేల్ ప్రజలను నడిపించిందో ఎడారి గుండా క్లిష్ట పరిస్థితుల్లో రాత్రి పగలు అగ్ని రూపంలో ఎలాగైతే ఎలాంటి తేడా లేకుండా ఎలాంటి సమయము ఎలాంటి విషయాలు లేకుండా వారికి పూర్తిగా తోడుండి ఆ యొక్క మందసం నడిపించిందో ఈరోజు క్రైస్తవుడిగా ఉన్నటువంటి నిన్ను నన్ను యేసుక్రీస్తును విశ్వసించినటువంటి నీకు నాకు తోడుగా ఉన్నటువంటి నూతన మందసం ఎవరు అంటే మరియ తల్లి. ఆ యొక్క మందసం మనతో ఉంది. ఆ యొక్క మందసాన్ని దేవుడు పవిత్రంగా ఉంచాడు. ఆ యొక్క మందసాన్ని దేవుడే ఎన్నుకున్నాడు. ఆ రోజు కేవలం పొడవు వెడల్పు మాత్రమే దేవుడు నిర్ణయించాడు. కానీ ఇక్కడ సృష్టి ఆరంభమునే మరియ తల్లిని ఒక పవిత్రమైనటువంటి వ్యక్తిగా ఉంచుకొని, పవిత్రమైనటువంటి వ్యక్తిగా తను ఎన్నుకొని యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా తీసుకురావడానికి ఒక నూతన మందసంగా తయారు ఉంచినప్పుడు నీకు నాకు ఉన్నటువంటి బాధ్యత ఏమిటి అంటే ఆ యొక్క మందసాన్ని మనం మోస్తూ ఆ యొక్క మందసం ఇచ్చేటువంటి సహాయాన్ని పొందుకుంటూ యేసుక్రీస్తు మార్గంలో నడిచే వ్యక్తులుగా మనము ఈరోజు నుంచి నేర్చుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరుడా. ఆ యొక్క మందసం మనతో పాటు ఉంది. ఆ యొక్క మందసం యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలి. ఆ యొక్క మందసం యొక్క ప్రార్థన సహకారాన్ని పొందుకోవాలి. అనగా మరియ తల్లి నీ కోసం నా కోసం ప్రార్థిస్తూ ఉన్నది. మరియ తల్లి కేవలం ఈ లోకాన్ని రక్షకుడు తీసుకొని రావడంతో బాధ్యత అయిపోలేదు. ఈ రోజు కూడా ప్రతి నిత్యము కూడా మన కోసం ప్రార్థిస్తూ ఉంది ఆ మరియ తల్లి. మనమందరం కూడా ప్రార్థన సహకారాన్ని పొందుకోవాలి. ఈ లోకంలో వ్యక్తులనే మనం అడుగుతున్నాం, నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు, నా కోసం ప్రార్థన చేయండి అమ్మగారు అని అడుగుతున్నాం. ఫాదర్ గారండి మీరు నా మీద చేయిబెట్టి ప్రార్థిస్తే చాలు మా ఇంట్లో అన్నీ బాగవుతాయి, ఒక్కసారి చేయిబెట్టి ప్రార్థన చేయండి అని గురువులను కన్యాస్త్రీలను అయ్యగారులను పాస్టర్ గారిని అడుగుతున్నాం. మరి యేసు ప్రభును స్వయంగా తన గర్భాన మోసి దేవుని చేత ఎన్నుకొనబడి సర్వోన్నత శక్తిని పొందుకొని వాక్ అయినటువంటి దేవుని ఈ లోకంలో తన గర్భంలో ఉంచుకొని ఈ లోకానికి రక్షకుడిగా తీసుకురావడమే కాకుండా యేసుప్రభు మరణించే వరకు, సిలువ మరణం వరకు, సిలువ మరణం తర్వాత కూడా శిష్యులకు తోడుగా ఉండి ఒక తల్లిగా మనకు తోడుగా ఉంది. అందుకనే ప్రభువే స్వయంగా సిలువ నుంచి మరి తల్లిని ఇస్తున్నాడు. ఇదిగో యోహాను నీ తల్లి, నీకు తోడుగా ఉండబోతున్నట్టు తల్లి. ఆమె యొక్క ప్రార్థన సహకారాన్ని పొందుకుందాం. ఈ లోకంలో వ్యక్తులను ప్రార్థన అడగడంలో సమస్య లేదు, కానీ మరియ తల్లిని దేవుడే ఎన్నుకున్నటువంటి ఆ యొక్క మరియ తల్లి యొక్క ప్రార్థన సహకారం అడగాలంటే మాత్రం కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎందుకు మీరు ప్రార్థన చేస్తున్నారు మరియ తల్లికి, మరియ తల్లిని ఎందుకు అలా చేస్తున్నారు, మరియ తల్లి అవసరం లేదు, యేసు ప్రభు ఉంటే నీకు మరియ తల్లి ఎందుకు అని ఎంతోమంది ప్రశ్నలు అడుగుతుంటారు. ప్రేమైన సహోదరి సహోదరుడా, మనమందరము కూడా వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క నిర్ణీతమైనటువంటి ప్రణాళికలను మనం అర్థం చేసుకోవాలి. అందుకని క్రైస్తవుడిగా క్రీస్తు నమ్ముకున్న మనమందరము కూడా మరియ తల్లి యొక్క ప్రార్థనా సహకారాన్ని పొందుకుందాం. మరియ తల్లి మనకందరికీ కూడా దేవుడే స్వయంగా ఇచ్చినటువంటి ఒక నూతన మందసం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. జీవితం నీకు అంకితం చేకో.
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మన కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుతుమగాక. ఓ సర్వేశ్వరా, ఇక్కడ సమర్పించిన అర్పణల ద్వారా మాన స్వభావమునకు అవసరమైన రెండు అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యకు నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. పావన పావన ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు ప్రభు నామంబున వాచెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని
మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చూచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము ఓ నా ఏలిని వారా ఓ నా సర్వేశ్వర విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచూ మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవూయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఓ నా ఏలిని వారా ఓ నా సర్వేశ్వర ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించేదము నీ ఉత్థానమును చాటేదము నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము ఈ రోజు దివ్య బలి పూజకు స్పాన్సర్ చేసినటువంటి వారి కోసం అధురి ఇన్నారెడ్డి అర్పిత అలాగే పద్మశ్రీదేవి వారి యొక్క ఉద్దేశం నిషిత తన యొక్క జన్మదినం రోజున అలాగే తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించి మనమందరం కూడా ఆమె కోసం దేవుని యొక్క ఆశీస్సుల కోసం ప్రార్థన చేసుకుందాం. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగ ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలో చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలియగు మరేమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అర్నాల్ జాన్సన్, పునీత జోసఫ్ రినాల్డ్ మిర్స్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. ఈరోజు పూజాబలిని సమర్పించిన ప్రతి ఒక్కరికి వారి యొక్క విన్నపాలను దేవునికి సమర్పించి, పూజకు స్పాన్సర్ చేసినటువంటి వారి కుటుంబాన్ని దేవునికి సమర్పిస్తూ అందరము కలిసి దేవుని మహిమ తెలియపరచుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గలపిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్.
మన ప్రభువే మనకు స్వయంగా నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను మన యొక్క రెండు చేతులను ఆకాశం వైపు చాపుతూ ప్రభు వైపు చాపుతూ ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఇరుజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మన యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరు ధన్యులు. ప్రభువా, నీవు మా ఇంత ప్రవేశించినట్లు నేను పాత్రను కాను. మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరక్తంలో నిత్య జీవునకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిస్థితుల్లో బయట సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో మీకందరికీ కూడా ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించి మీరందరూ కూడా పూజలో పాల్గొనే అవకాశాన్ని దేవుడు మనకందరికీ కూడా ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత తెలియపరచుకుందాం. అంతేకాకుండా
మీలో ఎవరికైనా దేవుడు ప్రేరేపణ కలిగించినట్లయితే మీ యొక్క సహాయాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్స్ మీకు ఇస్తున్నటువంటి ఈ యొక్క సహకారంలో మీరు కూడా మీ వంతు సహాయం చేసి మనమందరం కలిసి దేవుని యొక్క మహిమను తెలియపరుచుకుంటూ దేవుని యొక్క కృపను పొందుకుంటూ ముందుకు సాగే అవకాశాన్ని దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. మీరు ఒకవేళ సహాయాన్ని దయచేయాలనుకున్నట్లయితే ఈ యొక్క నెంబర్కు మీరు దయచేసి సంప్రదించగలరు. అలాగే మీకు మీరందరికి కూడా మా కోసం ప్రత్యేక విధముగా ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాము. నేను ప్రభువును ఒక వరము కోరుకుంటుని నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున నేను వసింపవలయును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఇది వ్యాహారము నీ విశ్వాసుల నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యము నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.